హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణా రాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ సో ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాను క్లిక్ చేస్తే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి ఏంటి బొప్పాయి చెట్టు చూపిస్తున్నాను ఏం చేయబోతున్నాను అనుకుంటున్నారా సో చాలామంది పెరట్లు బొప్పాయి చెట్లు పెంచుతారు బొప్పాయి వల్ల చాలా యూజెస్ ఉన్నాయి బొప్పాయి తింటే మనకి పండు తింటే వెయిట్ లాస్ అవుతాము షుగర్ వాళ్ళకి మంచిది అన్నీ తెలుసు కదా సో కాయలు పడిపోతుంటాయి కదా సో ఆ కాయలతో ఏం చేయాలి అనుకుంటారా కొంతమంది అయితే కోర్లు వండుతారు నేనైతే ఇప్పుడు హల్వా చేయబోతున్నాను సో ముందుగా ఈ బొప్పాయి వల్ల యూజెస్ ఏంటి అంటే ఈ రా బొప్పాయ తినడం వల్ల మన డైజెషన్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది అండ్ ఇందులో వైటమిన్స్ మినరల్స్ అన్ని రకాలు ఉంటాయి అండ్ అలాగే బ్లడ్ సెల్స్ అనేవి రిపేర్ అవుతాయి అండ్ అలాగే ఇంకా మనకి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఆ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ని అరికట్టి మంచిగా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉంటే క్యూర్ అవుతాయి సో అలాంటి బొప్పాయి కాయతోని మనం ఈరోజు హెల్దీ రెసిపీ డైట్ రెసిపీ చేసుకోబోతున్నాము సో అదేంటంటే బొప్పాయి హల్వా ఏం లేదండి బొప్పాయి తొక్క అంతా తీసేసి ఇలా శుభ్రంగా గ్రేట్ చేసేసుకోండి ఇలా తురిమేసుకున్నాక దానిలో ఉన్న నీరంతా మీరు ఇలాగ స్క్వీజ్ చేసేయండి స్క్వీజ్ చేసి ఆ వాటర్ ఏం పారేయక్కర్లేదు మనం లాస్ట్లో ఆ వాటర్ అనేది ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు సో ఇలా తీసేసి ఫస్ట్ అయితే బొప్పాయి మొత్తం ఇలా పిండేసుకోవాలి పిండేసుకుంటూ ఇలాగ వాటర్ అంతా తీసేసి ఇలా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి కంప్లీట్ సో ఇలా తీసేసుకున్నాక ఏం చేయాలి అనేది నేను చెప్తాను సో ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకొని ఒక టూ టు త్రీ త్రీ స్పూన్స్ అంటే ఈ గీ కూడా మీకు ఆప్షనలే గీ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయి సో గీ వాడంలో తప్పేం లేదు సో మీరు శుభ్రంగా ఇంట్లో చేసుకున్న గీ కానీ ఏదైనా ఉంటే శుభ్రంగా తీసుకొని రెండు మూడు స్పూన్లు అయితే వేయచ్చు ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ మీరు ఇంకా డైట్ కాన్షియస్ అయితే కావాలంటే గీ కూడా అవాయిడ్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఇందులో డ్రై ఫ్రూట్స్ మీ దగ్గర ఏముంటే అవి వేయండి నేనైతే ప్రజెంట్ బాదం వేసాను సో బాదం కానీ జీడిపప్పు ఇంకా పపయా సీడ్స్ పంప్కిన్ సీడ్స్ ఇలాంటివి ఏమున్నా సరే పపియా సీడ్స్ అంటున్నాను సారీ పంప్కిన్ సీడ్స్ లాంటివి అన్నీ వేసుకోండి సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అవిని ఇప్పుడైతే నేను ఒక పది ఖర్జూరం తీసుకున్నాను ఖర్జూరం పది తీసుకొని ఇలా ముక్కలు కట్ చేసి వేసుకున్నాను మీకు గనక ఖర్జూరం లేకపోతే ఏం చేయొచ్చు అంటే ఏం పర్వాలేదు ఖర్జూరం మీరు లేకపోతే బెల్లం కూడా వేసుకోవచ్చు బెల్లం వరకు మీకు చాలా మంచిది బెల్లం యూజ్ చేయడం వల్ల సో మీ దగ్గర ఖర్జూరం లేకపోయినా బెల్లం వేయొచ్చు లేంటే ఓన్లీ ఖర్జూరంతో కూడా చేసుకోవచ్చు ఓకే సో ఇప్పుడైతే వెంటనే మనం ఆ పపాయ ఏదైతే మనం నీరంతా పిండేసి పెట్టుకున్నామో ఆ పపాయ అయితే వేసేయండి వేసేసి కొంచెం ఇలా కలుపుకోండి ఒక్కసారి కలుపునివ్వండి ఇదేమి ఓ రోస్ట్ అయిపోలేదు అండ్ ఇప్పుడైతే నేనేం చేసాను అంటే మా ఇంట్లో పాలకోవా ఉన్నాయి సో ఇందులో బెల్లంతో చేసిన కోవాని ఇది కూడా అంటే పాలు బాగా మరిగించి చిక్కగా అయ్యాక శుభ్రంగా లైట్గా కొంచెం అంటే కొంచెం బెల్లం వేసి చేసుకున్న ఇంట్లో తయారు చేసుకున్న పాలకోవా సో ఇదైతే నేను తీసుకున్నాను మీ రీప్లేస్లోని పచ్చికోవా మనకి స్వీట్ స్టాల్స్లో దొరుకుతాయి ఇన్ కేస్ పచ్చికోవా గనక మీకు దొరకకపోతే అది కూడా అవాయిడ్ చేయొచ్చు అది కూడా అవాయిడ్ చేసి ఓన్లీ బెల్లంతో కూడా చేసుకోవచ్చు ఇది సో మీ దగ్గర దొరికితే పచ్చికోవా వేయండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది పచ్చికోవా వేస్తే సో ఇప్పుడు ఏం చేయాలంటే ఇదంతా మనకి ఏ లెవెల్కి అయితే ఉందో ఆ లెవెల్ వరకు మనం పాలు అనేది వేసుకోవాల్సి ఉంటుంది సో పాలు కూడా మరి ఓవని ఎక్కువ పోసేయక్కర్లేదు అది కరెక్ట్గా మునిగితే చాలు అంతవరకు మీరు చూసుకొని వేసుకోండి అండ్ మీకు ఫ్యాట్లెస్ మిల్క్ తీసుకుంటే మంచిది విత్ ఫ్యాట్ మిల్క్ అయితే మీగడ తీసేసి వెయ్యండి మీగ వల్ల మనకి మళ్ళీ కొంచెం ఫ్యాట్ అనేది ఉంటుంది సో హెల్త్ కాన్షియస్ ఉండేవాళ్ళు మీగ అవాయిడ్ చేసుకొని వేసుకోవడం మంచిది సో ఇప్పుడైతే చూస్తున్నారు కదా ఇలాగ నేను కరెక్ట్గా అది మునిగేంత లెవెల్కే వేసాను సో ఇలా వేసుకుంటే మనకి సరిపోతుంది మన హల్వా అయితే ఇలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే నేను ఆ కోవా నేను ఏదైతే ఉంచుకున్నానో ఆ కోవా వేసేసి జస్ట్ మూత పెట్టేస్తే అది మెల్ట్ అయిపోతుంది మెల్ట్ అయిపోయి దాంట్లో బాగా కలిసిపోతుంది సో అలా కొంతసేపు మూత పెట్టి వదిలేయండి అదంతా మిక్స్ అయిపోతుంది బాగానే సో మీ దగ్గర ఈ పచ్చికోవా కోవా కానీ ఈ ఖర్జూరం కానీ ఏం లేకపోయినా అవాయిడ్ చేసి ఆ ప్లేస్లో మీరు బెల్లం వేసేయచ్చు అండ్ ఇక్కడ మీరు మీ దగ్గర కానీ కుంకుమ పువ్వు అనేది ఉంటే శుభ్రంగా కుంకుమ పువ్వు వాడండి నేనైతే ఇప్పుడు న్యాచురల్ ఫుడ్ కలర్ ఉంది నా దగ్గర యాక్చువల్లీ ఫుడ్ కలర్ నేను ఎప్పుడూ వేయదలుచుకోని ఇష్టం ఉండదు బట్ ఇక్కడ నేను వేయాల్సి వచ్చింది అండ్ మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే బెస్ట్ ఆప్షన్ కుంకుమ పువ్వు కొంచెం వెయ్యండి లేకపోయినా పర్వాలేదు కలర్ లేకపోయినా కుంకుమ పువ్వు లేకపోయినా కూడా దీని టేస్ట్ అయితే మారదు అండ్ ఇక్కడైతే కొంచెం ఇలాచీ వెయ్యాలి లాస్ట్లో మనం కొంచెం ఇలాచీ వేసుకుంటే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది సో ఇలా ఇలాచి వేసుకొని ఒక్కసారి కలుపుకోండి జస్ట్ అది మనకి నీరు అనేది కొంచెం తగ్గే వరకు ఉంచుకొని ఇంకా మనం సర్వ్ చేసేసుకోవడమే మన హల్వా అయితే రెడీ అయిపోతుంది పచ్చివాసన కానీ అలాంటిది ఏమీ ఉండదు మీరు హెవీగా ఇది రెగ్యులర్ హల్వాస్ లాగా అని ఎక్కువగా కుక్ చేసేయద్దు మనం చాలామంది క్యారెట్ హల్వా లాగా బాగా ఎక్కువ బెల్లం వేసేసి అన్నీ చేస్తుంటారు కదా సో అలా అయితే ఇది కుక్ చేయక్కర్లేదు అండ్ బెల్లం క్వాంటిటీ ఎలా తీసుకోవాలంటే మీరు పపయ ఒక బౌల్ తీసుకున్నారు అంటే ఒక పావు కప్పు అంటే ఒక ఒక బౌల్ పపయాకి పావు బౌల్ మీరు బెల్లం తీసుకోవాల్సి ఉంటుంది సో వన్ ఇస్ టు వన్ ఫోర్త్ కప్ సో మీరు అలా తీసుకుంటే మీకు బెల్లం అనేది టేస్ట్ కరెక్ట్గా సరిపోతుంది ఇన్ కేస్ మీకు కనుక ఎక్కువ తినాలి ఎక్కువ స్వీట్ గ్రేవింగ్స్ ఉన్నాయి అనుకుంటే హాఫ్ కప్ వరకు తీసుకోవచ్చు బెల్లము షుగర్తో అయితే చేసుకొని అనవసరంగా ఈ డిష్ తాలూకా ఏవైతే మనకి ఏ మనం ఏ పర్పస్తో ఈ డిష్ చేసుకుంటున్నామో దాని రిక్వైర్మెంట్స్ కానీ ఇవన్నీ ఫుల్ఫిల్ అవ్వాలి అంటే షుగర్ అయితే దయచేసి అవాయిడ్ చేసేయండి బెల్లంతో కానీ ఖర్జూరంతో కానీ ఇప్పుడు నేను చూపించిన ఇంట్లో చేసుకున్న పాలకోవా లేదు అంటే పచ్చికోవా ఇలాంటి వాటితో చేసుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి డైట్ రెసిపీస్ ఇంకా మీ ముందు తీసుకొస్తాను మీ అరుణరాజ్ వర్మ సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఆర్ ఛానల్ అరుణరాజ్ వర్మ వెయిట్ లాస్ జర్నీ మంచి మంచి డైట్ రెసిపీస్ అలాగే ఎక్సర్సైజెస్ కోసం ఎప్పుడు చూస్తూనే ఉండండి